కంటికి కనిపించే శత్రువు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో వాళ్ళకి ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా కరోనా సోకితే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఇది మానవత దృష్టితో ఖచ్చితంగా హాస్పిటల్ గవర్నమెంట్ కానీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హాస్పిటల్ సూపరింటెండెంట్కి వీళ్ళలో ఒక వ్యక్తి ఫోన్ చేస్తే, మీరు అవుట్ సోర్సింగ్ నుంచి వచ్చారు కాబట్టి మీ బాధ్యత మాది కాదు, మీకేం జరిగినా మాకు బాధ్యత కాదు, చేస్తే చేయండి లేకుంటే ఉద్యోగాలు తీయేస్తా ఉన్నాడంట. ఇది ఎంతవరకు న్యాయము? ఇది తప్పు. ఇది ఫస్ట్ ఆయన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు పని చేసినా ఇంకోటి పని చేసినా అందరికి ఒకటే. తర్వాత ఇదే గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 549 అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఈ 2020 జనవరి 1 నుంచి ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుడికి 6000 నుంచి 16000 రూపాయలు జీతం పెంచాలని సారాంశం. ఈ రోజు దాకా పెంచారా? వీళ్ళు ఎంత తీసుకుంటారు? 6000 రూపాయలు తీసుకుంటున్నారు. 16000 2000 వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకవేళ అవుట్ సోర్సింగ్ అయితే అయ్యి ఉండొచ్చు. అవుట్ సోర్సింగ్ అయినా ఇంకోరైనా వీళ్ళ చేత వెట్టి దగ్గర చేయించుకుంటున్నారు కదా. మామూలు రోజులు వెట్టి దగ్గర చేయడం వేరు, ఈ కరోనాలో ప్రాణాలను తెగించి వాళ్ళ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసేసినా లేకపోతే వీళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకపోయినా జనసేన పార్టీ వీళ్ళకి అండగా నిలబడి చివరిదాకా పోరాడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.